నమస్తే. శశి సదనానికి స్వాగతం. ఈరోజు నేను ఒక పద్యం వినిపించబోతున్నానండి. పద్యాలకి పూర్వ వైభవము మన పాడుతా తీయగా కార్యక్రమం వల్ల వచ్చిందని చెప్తాను నేను. బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత మంచి పని చేశారంటే పద్యాలను పిల్లలతో పాడించి ఇంత గొప్ప పని అంటే ఇంకా చెప్పనలవి కాదు. పద్యాలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఎవరూ ఉండరండి. పద్యానికి ఉన్న విలువ అలాంటిది. పాట కంటే కూడా పద్యాన్ని విని చాలా మైమర్చిపోతాం మనం. ఈరోజు నేను పాడబోయే పద్యము, వినిపించబోయే పద్యము గుర్రం జాషువా గారు రచించింది. ఈ పద్యాన్ని ఎంచుకోవడానికి కారణము, పద్యానికి ఇన్ని కోట్ల మంది హృదయాలు స్పందించాయా ఈ పద్యానికి యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. అందుకే ఈ పద్యాన్నే నేను ఎంచుకున్నాను. కానీ కొంచెం ధైర్యం చేశాననే అనుకోవాలి. పిల్లలు పాడినట్టుగా ఆ లెవెల్లో నేను పాడలేకపోతానేమో. సామాన్యంగా పద్యానికి పద్య వస్తువు ప్రకృతి, సముద్రము, నీళ్లు, ఇంకా కావ్య కన్యకనో కావ్య పురుషుడో ఉంటారు కదా. కానీ ఈ పద్యానికి పద్య వస్తువు శ్మశానం, నిత్య సత్యము. ఈ పద్యము విన్నవారికి ఎవరి అందరికీ హృదయము ద్రవించిపోతుంది, కన్నీరు తెలియకుండా కార్చేస్తారు. శ్మశాన వాటిక నుండి, రచన నుండి ఈ పద్యం. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒక్కడైనను లేచిరాడు. అయ్యో ఎన్నాళి చలనంబులేని శయనంబు ఎతలులు అల్లాడిరో. కన్నీటన్బడి క్రాగిపోయినవి, కన్నీటన్బడి క్రాగిపోయినవి, నికం బిందు పాషాణముల్ ధన్యవాదములు.